యూపీలో వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న సిద్దమవుతున్న యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అభివృద్ది పనుల్ని వేగవంతం చేస్తోంది అదే సమయంలో ప్రజా సమస్యలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చేలా అధికారుల్ని పరుగులు పెట్టిస్తోంది ఇందులో భాగంగా తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ తన జనతా దర్శన్ కార్యక్రమంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వారు సంతృప్తి చెందేలా పనిచేయాలని ఆదేశించారు ప్రజా సమస్యల్ని అత్యంత శ్రద్దగా సున్నితంగా విని వాటికి సంతృప్తికరంగా పరిష్కారాలు అందించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా గోరఖ్పూల్లో నిర్వహించిన జనతా దర్శన్ కార్యక్రమంలో అధికారులు పోలీసులకు ఆదేశాలిచ్చారు ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు వారికి ఖచ్చితంగా అందేలా చూడాలని అన్నారు గోరఖ్నాథ్ ఆలయం కాంప్లెక్స్లో నిర్వహించిన జనతా దర్శన్లో యోగి ఆదిత్యనాథ్ మొత్తం రెండు వందల మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు తన హయాంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని పూర్తి స్థాయిలో పరిష్కారం అందించాల్సిందేనని తనకు అన్యాయం జరిగిందని ఎవరూ చెప్పటానికి వీల్లేదని యోగి ఆదిత్యనాథ్ అధికారులకు సూచించారు అలాగే అనారోగ్య కారణాలతో వచ్చే బాధితులకు కూడా ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు యోగి తెలిపారు బాధితుల నుంచి వివరాలు తీసుకుని అంచనాలు ఇస్తే ప్రభుత్వం వెంటనే సదరు సాయం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు యోగి వెల్లడించారు జనతా దర్శన్ సందర్భంగా తన వద్దకు ఫిర్యాదులతో వచ్చిన బాధ్యతలతో పాటు వచ్చిన పిల్లల్ని స్వయంగా పలకరించి వారి చదువుల గురించి తెలుసుకున్న యోగి ఆదిత్యనాథ్ వారికి చాక్లెట్లు ఇచ్చి పంపారు తద్వారా ప్రజల విషయంలో తాను ఎంత ఆలోచిస్తున్నది తెలిసేలా చేశారు